డ్రీమ్స్. ప్రస్తుతం అందరూ కూడా చాలామంది ఒక వయసు దాటిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అనాథాశ్రమాలను ఆశ్రయించడం అనేది పరిపాటిగా మారిపోయింది నేడు సమాజంలో. ఈ ఈ క్రమంలో చూసుకుంటే మనం గన్నవరానికి సమీపంలో ఉన్నటువంటి పవన్ హోమ్స్, పవన్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఒక హోమ్ రన్ అవుతుంది. ఇక్కడ ఎవరి దగ్గర కూడా డొనేషన్స్ వసూలు చేయకుండా సొంతంగా ఒక కుమారుడు చనిపోయిన ఆ జ్ఞాపకాలకి తోడుగా ఒక బిల్డర్ చేస్తున్నటువంటి డొనేషన్స్తో ఈ హోమ్ నడుస్తుంది. వీరందరినీ కూడా ఇంచుమించుగా ఒక 25 మంది అభాగ్యులు, ఎవరైతే ఆదరణకి కరువు అయినటువంటి వృద్ధులందరూ కూడా ఈ హోమ్లో ఉన్నారు. మరి ఒకసారి వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తాను, రండి. పవన్ హోమ్ నిర్వాహకురాలు మనకి ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ అన్ని అనాథాశ్రమాల్లో కావచ్చు, లేకపోతే వృద్ధాశ్రమాల్లో కావచ్చు, డొనేషన్స్ ఏ విధమైనా సరే డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు డొనేషన్స్ ఇన్ ఎనీ ఫామ్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. విరాళాలు ఏ రూపేణా కూడా స్వీకరించబడవు అనేది బోర్డు లోపలికి రాగానే దర్శనమిస్తుంది. ఇది చాలా అరుదు నాకు తెలిసి. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే సంస్థల్లో నేనైతే ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్ టైం నేను చూస్తాను. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే డొనేషన్స్ యాక్సెప్ట్ చేయబడవు అనేది బోర్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ స్వామీజీలు అంతా నిర్వాహకురాలు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ మీ పేరు? నా పేరు స్వర్ణకుమారి. స్వర్ణకుమారి గారు ఏం చేస్తుంటారమ్మ? నేను హౌస్ వైఫేనండి, నేనేమీ చదువుకోలేదు. ఇది నా తమ్ముడు, నా మేనల్లుడు కాలం చేస్తే నా మేనల్లుడు గుర్తు మీద పవన్ చారిటబుల్ ట్రస్ట్ అండి. పవన్ నా మేనల్లుడు పేరు. పవన్ పవన్ పేరు మీద ఈ వృద్ధాశ్రమం పెట్టాడండి నా తమ్ముడు. ఈ బాధ్యత నాకు అప్పచెప్పాడు, అక్క నువ్వు చూడు అని. నేను వీళ్ళని నా పిల్లల్లాగా చూసుకుంటాను. నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నా పిల్లలు బయటకు వెళ్ళిపోయారు. నా తమ్ముడు నాకు ప్రసాదించినటువంటి ఈ బాధ్యతని, నా బాధ్యత ఇది. నేను చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా కావాలని నేను ఎంతో ప్రేమతో చేస్తాను ఇది. అంత నా మీరు ఎక్కడ నివసిస్తారు? నేను ప్రస్తుతం 4 సంవత్సరాలు కరోనా వచ్చిన కానీ నేను నా హస్బెండ్ ఇద్దరమే ఇక్కడే ఉంటామండి. వెరీ గుడ్. ఇదే హోమ్లో ఉంటాం. వాళ్ళకి ఏం పెడతామో మేము అదే తింటాం. మాకు సెపరేట్ వంట లేదు, వాళ్ళకి పెట్టిందే మేము తింటాం. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ వాళ్ళదే చేస్తాం. ఈ ఈ స్థలం అంతా కూడా, ఈ బిల్డింగ్ అంతా కూడా ఓన్గా మీరు కట్టించిందేనా? అంతా తమ్ముడే. తమ్ముడు. ఆయన పేరమ్మా? ఆయన పేరు మైనేని సాయిబాబు. మైనేని సాయిబాబు గారు. పద్మజ, నా మరదల పేరు పద్మజ. ఓకే. నా తల్లి, నా తండ్రి, మా తమ్ముడు మాంగారు ఆయన. ఆవిడ పేరు రాజరత్నం గారు, మైనేని. ఓకే. మైనేని వేకామరేశ్వర గారు. వేగే రామచంద్రరావు గారు. అందరూ గన్నవరంలో నివసించిన వాళ్ళే? నివసించిన వారే అందరూ. ప్రస్తుతం కాలం చేశారు స్వామి. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళ ఆశీర్వాదాలతో మీరు అందరూ చేస్తున్నారు. అంత ఆయన ఆశీర్వచనం. మీరు మీ తమ్ముడు కాకుండా మీ కుటుంబ సభ్యులు ఇంకెంతమంది ఉంటారు? ఇంకా లేవండి, నేను నా తమ్ముడు ఇద్దరమే. ఓకే. ఇప్పుడు పూర్తిగా మీ కుటుంబ, మీ కుటుంబ సభ్యులు అనగానే మీ తమ్ముడు, మీరు ఇద్దరు చేస్తారు. ఈ గురువులు ఎవరమ్మా? ఈయన రామ్లాల్ మహాప్రభుజీ అని, ఫౌండర్ ఆఫ్ యోగా అండి. ఈయన మా గురువు గారు దేవిదయాల్ మహారాజ్ గారు. ఈయన హరిద్వార్, ఋషికేశ్ అక్కడి నుంచి వస్తారు. ప్రతి జనవరిలో ఇక్కడ ప్రక్కన యోగాశ్రమం ఉంది, యోగాశ్రమంకి వస్తారు. నాకు ఒక్కసారి మీ ఆశ్రమాన్ని చూపించండి. మీ ఎవరైతే మీకు ఇక్కడ ఆశ్రమంలో నివసిస్తున్నారో వారందరినీ కూడా ఒక్కసారి నేను పలకరిస్తాను. అసలు ఎలా జరుగుతుంది, మీరు ఎలా చూస్తున్నారు, మీ మీద కంప్లైంట్స్ ఇస్తారా లేదా పొగుడతారా ఏంటి అనేది, మీ మీ ఎదురుగుండా అయితే పొగుడతారేమో, లేకుండా కూడా నేను మాట్లాడతాను ఒకసారి ఎలా అనేది ఒకసారి చూద్దాం. చాలా క్లీన్గా ఉంచారు మొత్తం ఆశ్రమం అంతా కూడా. ఇప్పుడు ఈయన రామచంద్ర మిషన్ అండి. ఓకే ఓకే ఓకే. మా మరదల గురువు గారు, ఆయన రామచంద్ర మిషన్. ఓకే. అంటే మీ మరదలు అంటే మీ తమ్ముడు, మీ మరదలు కూడా ఆధ్యాత్మికంతలోనే గురువులు వెళ్ళి ఫాలో అవుతూ ఉంటారు? అది భర్త అండి. మా మదర్, మా అమ్మ, మా నాన్న నుంచి వచ్చిన గిఫ్ట్ మాకు. అచ్చా 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 అచ్చా. అంతా కూడా గౌతమ బుద్ధుడు. ఇదంతా ఏదో రూమ్ లాగా ఉంది, ఒకసారి ఇది కూడా చూద్దాం. పవన్,
లీలా పవన్. లీలా పవన్, మై నేమ్ ఈ లీలా పవన్. ఈ బాబు అంటే ఇప్పుడు మరణించారని నేను ఒకసారి అడగడం మళ్ళీ ఒకసారి కానీ ఒకసారి అందరికీ కూడా తెలియాలి కదమ్మా, బాబుకి ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటల్ డెత్. అంటే ఎప్పుడు? 18 ఇయర్స్ ఓల్డ్ అండి. 18 ఇయర్స్ ఓల్డ్. తను 1981 జూన్ 1st పుట్టాడు. ఇప్పుడు మీ మీ బ్రదర్ అమ్మా ఆయన? మా బ్రదరు, మా మరదలండి. చిన్నప్పుడు బాబు, బాబు మా తనకు ఒక పాప, మళ్ళీ ఆ పాప బాబుతో మా మరదలు తను. చిన్నప్పుడు ఫొటోస్. ఓకే ఓకే. బాబు పార్థివ దేహం ఇక్కడే చేశారమ్మా? ఇక్కడే చేశామండి. మరి మీ తమ్ముడు, మీ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారమ్మా జనరల్గా? వాళ్ళు నెలకు 2 సార్లు వస్తారండి. నెలకు 2 సార్లు విజయవాడలోనే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ట్వైస్ వస్తారు. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళు ఏం తింటున్నారో ఎలా ఉన్నారో వస్తా వస్తా ఏ స్వీటో హాటో తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ చేతులతో పెట్టుకుని వాళ్ళు తినే వరకు ఉండి వెళ్తారు. అంటే ఈ బాబు జ్ఞాపకార్థం చేసినటువంటి ఇదంతా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్. ఈ చారిటబుల్ ట్రస్ట్ లో ఓన్లీ ఆశ్రమే నడుపుతున్నారమ్మా, ఇంకేమన్నా సేవ కార్యక్రమం? ఈ ఆశ్రమే, ఇంకా వేరే ఎవరితో ఏ డోనర్ తో కూడా అవసరం లేకుండా మీరు దీన్నే రన్ చేస్తారు? ప్రతి పైసా నా తమ్ముడే ఇస్తాడు. ప్రతి పైసా అమ్మా. ఈ ఎవరైతే మీ బ్రదర్ ఉన్నారో వారికి ఉన్న ఇంట్రెస్ట్ వల్లే ఇంత పెద్ద చాలా క్లీన్గా ఉంచారమ్మా. అసలు ఇదంతా ఎవరు చేస్తూ ఉంటారు? ఎవరన్నా వర్కర్స్ చేస్తారా లేకపోతే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారా? లేదండి, నాకు ఇద్దరు ముగ్గురు హెల్పర్స్ ఉన్నారండి. ముగ్గురు చేస్తారు మొదటి నుంచి. హోమ్ కట్టింగ్. ఇది డైనింగ్ ఇది డైనింగ్ అండి. అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడికే భోజనం చేస్తారమ్మా. వెళ్ళి కొడతా ఉన్నా. టైం టు టైం ఈ బెల్ కొడతాము. ఓకే. ప్రొద్దున 7 గంటలకు టీ ఇస్తామండి. 7 గంటలకల్లా టీ ఇస్తామండి. 8 గంటలకి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ అగైన్ 10 గంటలకి బటర్ మిల్క్ తాగేవాళ్ళకి బటర్ మిల్క్, టీ తాగేవాళ్ళకి టీ ఇస్తాము. 12 o'clock లంచ్ ఇస్తామండి. 3 గంటలకి స్నాక్, టీ ఇస్తాము. మళ్ళీ రాత్రి 7 o'clock మిల్క్స్ ఇస్తామండి. అంతా కిచెన్ అంతా కూడా మీరే సొంతంగా చేస్తారమ్మా? ఇంకెవరన్నా? కిచెన్ లేదండి, కిచెన్ అంతా నేనే చూస్తాను. ఇది ఎప్పుడు స్థాపించారు? 2015 అక్టోబర్ 22 ఓపెన్ అయిందండి. సంవత్సరాలు అప్పటి నుంచి ఫస్ట్ డే వన్ నుంచి మీరే డే టు ఇవాల్టి వరకు ఒక్క రోజు కూడా సెలవు పెట్టలా, బయటకు వెళ్ళాలి ఇది వదిలి. అచ్చా, ఇదంతా కూడా కిచెన్ అంతా కూడా మీరే మొత్తం అంతా కూడా చేసుకునేది, వంట చేసుకునేది? ఇప్పుడు వంట చేసుకుంటాకి నేను పక్కన గార్డెన్ అది చూసానమ్మా, అది అదేంటి? అది చాలా సైట్లేనండి. సైట్లో మేమే పెంచుకుంటాం కూరగాయలు ఇవ్వండి. ఆ పండించినవి ఇక్కడ కూడా వండుతారు? అయ్యే వాడతాము. ఏదైనా లేని తక్కువ అని బయట నుంచి తెస్తాను. ఎక్కువ అయ్యే అవి కూడా ఆర్గానిక్, ఆవు పేడ, ఈ మాకు వచ్చే ఈ చెత్త, టీ పొడి అన్నీ ఒక కుండీ లాంట్లో వేసేసి అదే తీసి పోస్తాం అనమాట. దాంట్లో కూడా ఆర్గానిక్, ఆరోగ్యం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. ఆరోగ్యంగానే ప్లస్ ఏ పూట అయినా సరే వేడి వేడి పెడతామండి. మిగిలింది ఏమైనా ఉంటే వర్కర్స్కి ఇచ్చేస్తాం. సద్దిది అనేది పెట్టం. మనం నిజంగా అనుకుంటున్నట్లుగానే స్వర్ణలత గారు మన వీళ్ళందరినీ కూడా మనకి అప్చెప్పేసి ఆవిడ బయటకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆవిడ ఎదురుకుండా మొహమాట పడి చెబుతారేమో అనుకొని ఆవిడకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆవిడ కాపాడుకుంటా కోసం వీరందరినీ అడగండి అని చెప్పేసి అన్నారు. ఆవిడ కోరిక మేరకు నేను మాట్లాడతాను. అమ్మా నీ పేరు? అమ్మా రసజ్ఞ. రసజ్ఞ, ఏ ఊరమ్మా మీది? రంగయ్యప్పారావుపేట. రంగయ్యప్పారావుపేట. ఎలా ఉంటుందమ్మా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటున్నాయా? మరి ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటుంది? అది నా అదృష్టం అని చెప్పాలి. ఇంత పెద్ద ఇంత మంది వాళ్ళతో ఉండడం, ఆంటీ బాగా చూసుకుంటారు, ఫుడ్ విషయంలో అసలు మొహమాటం ఏమి ఉండదు, అన్నీ మనకి నచ్చినట్టు అన్నీ ఉన్నా. మరి నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతావు కదా, మధ్యాహ్నం మీల్స్ ఎట్లా తిని? ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అంటే ఫ్రెండ్ నేను, చెల్లి కూడా ఉంది, ఇంకా మా ముగ్గురికి కలిపి కట్టేస్తారు. ఓకే, అటు లంచ్ ఏమో అక్కడ ఏర్పాటు చేస్తారు. సో హాలిడేస్ ఇక్కడే, నువ్వు ఇంక ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళవా? ఓకే, ఎట్లా ఉంది ఇంకా ఏం చెప్తావు ఈ ఆశ్రమం గురించి?
ఆంటీ నిజంగా వీళ్ళందరినీ కేర్ తీసుకోవడం, చాలా బాగా కేర్ తీసుకుంటారు. ఆంటీ విషయం అంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఆంటీ చాలా బాగా చూసుకుంటారు, నన్ను సొంత కూతురు లాగా చూసుకుంటారు. నమస్తే అండి. నమస్తే. ఏ మీ పేరు? రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 7 ఇయర్స్ పెట్టి ఉంటాం. 7 ఇయర్స్ నుంచి? అబ్బా, అంటే ఏం చేసేవారు మీరు ఇంతకుముందు? నేను గణపతి సత్యానంద స్వామి దగ్గర నుంచి వచ్చానండి. ఓహో. ముందు ఆర్టిస్టులో పనిచేసి రిటైర్డ్ అయిపోయి ఇక్కడ ఉండిపోయాను, 30 ఏళ్ళు అక్కడ ఉన్నాను. ఓహో, ఆర్టీసీ ఎంప్లాయ్, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్. ఎట్లా ఉంది ఇక్కడ ఆశ్రమం? చాలా బాగానే ఉందండి. బాగుందా? మీరు ఒకళ్ళే ఉంటున్నారా? మీ ఒకళ్ళే ఉంటున్నారు. ఎలా ఉంది అంటే రోజు ఎన్నింటికి లేస్తారు? 5:30 లేస్తామండి. తలకూర్చాలన్నీ తీసుకున్న తర్వాత మా పూజ ఏదైతే చేసుకుని 7 గంటలకల్లా టీ బెల్లు కొడతారు. 7 గంటల కింద తింటాను పై నుంచి. మళ్ళీ 8 టిఫిన్ పెడతారు. ఓకే. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, సాయంత్రం 3 గంటలకు టీ స్నాక్స్, రాత్రి 9 గంటలకు 7 గంటలకల్లా భోజనం పెట్టేస్తారు. ఓకే. ఇంకా బాగానే ఉంటారు. ఇక్కడంతా కూడా మీ అందరికి ఏ విధమైన ఇబ్బందులు కానీ ఏ విధమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏమైనా హెల్త్? మామూలుగా అయితే చిన్న చిన్న అయితే ఆవిడే టాబ్లెట్స్ ఇస్తారు, పెద్ద ఇదైతే మా వాళ్ళని ఎవరినన్నా పిలిపించుకుని ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళు కూడా భోజనాలు ఇక్కడే పెడుతున్నారు. ఓహో, వారికి కూడా? వాళ్ళకి కూడా. మరీ లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు మొన్న ఈ మధ్య నాకు ఆటో ఇంజరీ వచ్చినప్పుడు మా అమ్మాయి వచ్చి ఉండి అప్పుడు ఎవరైనా అసిస్టెన్సీగా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా తెచ్చుకుంటారు? ఓకే ఓకే. ఏం చెప్తారు వీళ్ళందరికి? అమ్మా నమస్కారం. నమస్కారం. ఏం పేరు అమ్మా మీది? పద్మ. పద్మ గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు దగ్గర బ్రాహ్మణ కోడూరు పల్లెటూరు. ఓహో. ఏం చేసేవారు మీరు ఇంతకు ముందు? ఇంతకుముందు ఏం లేదు, పెళ్ళైనాక ఇక్కడ పిల్లలు పోయారు, ఆయన లేరు. నేను కొన్నాళ్ళు గల్ఫ్లో ఉన్నాను, కోయట్లో ఉండి ఇంకా తర్వాత వాళ్ళు పిల్లలు చనిపోయినాక ఇక ఇక్కడికి వచ్చా. 7 ఏళ్ళు అయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి. 7 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. ఎలా ఉందమ్మా? బాగుందయ్యా. ఇట్లాంటి ప్లేస్ ఇంకెక్కడ దొరకదు. ఇంకెక్కడికి పోయినా కూడా ఇక్కడ మనకి తిండి సంగతి తర్వాత అన్నీ ఏది వసతి ఏది కావాలన్నా అన్ని వసతులు బాగుండయి. పొద్దున పూట టిఫిన్ కానీ, 7 గంటలకి టీ, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి భోజనం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను, ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా అంతా నీట్గా ఉంది. ఎలాగా ఇదంతా ఎంత మెయింటెనెన్స్? అమ్మగారు ఏది కూడా అంత మచ్చ పడలేదు. అప్ప చేసేవాళ్ళు ఇద్దరు ఉండారు, కానీ వాళ్ళిద్దరిని కూడా అసలు ఏది అంత మచ్చబడలేదు. మేము కూడా అంత గలీజు చేయము, బాత్రూములు కానీ ఏం కానీ. ఒకవేళ అమ్మాయి రావటం ఆలస్యమైనా కూడా మేము బాత్రూమ్ కడుక్కుంటాము, ఏదన్నా కొద్దిగా స్మెల్ వస్తాయి. మా పనులు మేమే చేసుకుంటాం అయ్యా. ఎట్లా అంటే ఒకవేళ ఏదైనా ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు వచ్చినాయండి? ఏదన్నా జ్వరం తలకాయ నొప్పి అయితే మేడం గారు ఇస్తారు, ఎక్కువ అయితే మేము ఇంకా గన్నవరం ప్రియాంక హాస్పిటల్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి చూపించుకుంటాం. పెన్షన్ వస్తుంది కదయ్యా. ఇంతమంది వివిధ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఇంతమంది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఒక చోట ఉండడం, వాళ్ళందరికీ మీకు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి? ఎలా టైం పాస్ అయిపోద్ది, ఏది మనసులోకి రాదు. ఇక్కడ బాధలన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతపోయి దిగులు అనేది రాదు. అయ్యో నాకు పిల్లలు లేరు, వాళ్ళు లేరు, బంధువులు లేరు, అంతా వదులుకొని ఇక్కడ ఇక్కడికి రాత్రం. అదే దిగులు లేనప్పుడు ఏ జబ్బులు లేదు నాయన, ఏ సమస్య లేదు. శుభ్రంగా ఉంటున్నాం, తింటున్నాం, రాత్రి 8:30 దాకా టీవీ చూస్తాం, 8:30 పడుకుంటాం, పొద్దున పూట 4 గంటలకు లేగుస్తాం. ఏదో మాకు చేతనైన పని లోపల కిచెన్ రూమ్ లో ఆ పని చేస్తాం. వాళ్ళకి మీకు నచ్చితే ఏదైనా హెల్ప్ చేస్తారు? హెల్ప్ చేస్తాం. అంతవరకే కానీ ఇంకా చేయమని వాళ్ళు అడగరు? వాళ్ళు అడగరు. మన అంతకుండా మనం చెయ్యాలి కదయ్యా. అవును. మీకు ఒక్కటే పాపం ఎంతమంది కను వండి పెట్టింది, మనం హెల్ప్ చెయ్యాలిగా. మీకు ఇక్కడ కొంచెం షుగర్ కానీ బీపీ కానీ అలాంటివి ఉందా?
ఉందా మీకు? అటువంటి ఉన్నప్పుడు ఆ మందులు అయ్యి మీరు ఎలా రోజు వేసుకుంటాను? అంటే ఎలా ఎలా వస్తాయి మీకు మందులు అయ్యి? మందులు ప్రియాంకకి వెళ్ళి తెచ్చుకుంటాం. ఓకే, పెన్షన్ డబ్బులతో మీరు? పెన్షన్ డబ్బులతో మేము పెన్షన్ ఇక్కడే ఇక్కడే ఇచ్చేస్తారా మీకు? ఎవరు వాళ్ళే వాడుకుంటాం, అసలు మా పైసా అడగరు. పెన్షన్ మీరు ఇంటికి ఇక్కడికి వచ్చి ఇస్తారు? ఇక్కడికి వచ్చేస్తారు. అక్కడ కూడా ఏ ఇబ్బందులు ఏమి ఇబ్బందులు లేవు. పెన్షన్ అంతా కూడా ఇక్కడే వచ్చేసి ఇక్కడే ఇస్తారు. పెన్షన్ ఇక్కడే ఇస్తారు. రాగానే వెళ్ళి మందులు తెచ్చుకొని నెలకు సరిపడా ఒకసారి షుగర్ చూపించుకొని షుగర్ ఆయన చూస్తాడు. ఆయన చూస్తాడు, నేను మందులు తీసుకొచ్చుకుంటా రెండు నెలలకు ఒకసారి తెచ్చుకొని పని మళ్ళీ రెండు నెలలు కాగానే మళ్ళీ పోయి తెచ్చుకుంటాను. ఓకే ఓకే. ఇప్పటిదాకా ఈ ఆశ్రమం నిర్వాహకులతో మాట్లాడాం, అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి ఏదైతే వృద్ధులతో కూడా మాట్లాడాం. వృద్ధులు కాదు, ఒక పాప కూడా ఉంది, ఆ పాపతో కూడా మాట్లాడాం. కానీ వీళ్ళందరికీ కేర్ టేకర్స్గా ఉన్నటువంటి వ్యక్తులతో ఇప్పుడు మాట్లాడడం. అమ్మా నమస్తే. అమ్మా ఏం చేస్తున్నారు? ఇక్కడ కేర్ టేకర్గా చేస్తున్నారు. ఏ ఊరు మీది? ఇదే ఊరు సార్. ఇదే ఊరు. మీరు ఈ ఆశ్రమంలోనే చేస్తూ ఇక్కడే తింటున్నారా, మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు? ఇక్కడే తింటాం సార్. ఉండటం కూడా నేనైతే ఇది స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది ఇప్పుడు 10 ఇయర్స్ సార్. అబ్బో 10 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడే? అవును, ఇది ఓపెనింగ్ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను సార్. మా సార్ మేడము, ఫస్ట్ మేడము స్వర్ణ మేడం, పద్మ మేడం గారు మాట్లాడారు మమ్మల్ని. అప్పటి నుంచి మమ్మల్ని ఇక్కడే ఉంటున్నాను. పైన ఉంటాం మా వారు, ఇద్దరు పిల్లలు నాకు. మీకు మళ్ళీ సపరేట్గా పైన ఉన్నాయా? అవును సార్. అంటే క్వార్టర్స్ ఇచ్చారా? అవును సార్, మాకు క్వార్టర్స్ ఇచ్చారు. మాకు కరెంటు బిల్లు లేదు, రెంట్ లేదు. ఇక నేనైతే ఇక మార్నింగ్ టీ, టిఫిన్, భోజనం, ఇక నైట్ భోజనం కూడా నాకు ఇక్కడే, నైట్ కూడా పెడతారు నాకు. ఇక మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన టాపింగ్ మేసర్ సార్. ఓకే, మరి ఆయన వెళ్ళి బయట వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడా? బయటకు వెళ్ళి పని చేసుకొని వస్తారు సాయంత్రానికి. ఇంత నీట్గా ఉందమ్మా, నేను లోపలికి రాగానే చాలా నీట్గా కనిపించింది. ఇదంతా మీ క్రియేటేనా? అవును సార్. మొత్తం అంతా బాగా చేస్తారా? అంటే మీరు చేస్తారా లేకపోతే మేడం చేపిస్తారా? మేమో చేస్తాం సార్, మేడము చెప్తారు, మేము స్వర్ణ స్వర్ణ గారు చేపిస్తారు. అవును సార్. ఎలా అనిపిస్తుంది వీళ్ళందరినీ ఇంతమంది, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళెవరికి తోడు లేదు, మీరే తోడు వాళ్ళకి? అవును సార్, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే పెద్దవాళ్ళు, మా తల్లిదండ్రులకు మాకు ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళనే తల్లిదండ్రులు కదా. అమ్మ అమ్మని మమ్మల్ని కూడా ఒక మేము ఒక కేర్ టేకర్లుగా పని మనుషులుగా మమ్మల్ని చూడరు. మా మేడం సారు వచ్చినప్పుడు కానీ, స్వర్ణ మేడం కానీ, అసలు మేము ఒక పని వాళ్ళకి మమ్మల్ని చూడరు అనమాట, సొంత పిల్లల్లాగే చూస్తారు మమ్మల్ని. ఈ ఒక్కొక్కసారి కొంతమంది అంటే వయసు పెరిగే కొలది కొంచెం చేదస్తం కూడా పెరుగుద్ది అంటారు, వాళ్ళు విసిగిచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు విసిగిచ్చారు సార్, విసిగిచ్చినా మేము చాలా ఓర్పుగానే ఉంటాం మేము. అసలు వాళ్ళు ఎవరో మమ్మల్ని ఏమనరు, మేమో వాళ్ళని ఏమీ అనం, చాలా బాగా చూస్తారు. ఓకే, అంటే మీరంతా కూడా పొద్దున్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదంతా మీరు చూసుకుంటారు ఉంటారు? అవును సార్. వాళ్ళకి పర్సనల్గా ఏదైనా కావాలన్నా హెల్ప్ చేస్తారా? చేస్తాం సార్. మీకు ఏదైనా వంటగదిలో ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారా? చేస్తారు. అంటే మీరు అడుగుతారా, వాళ్ళే వచ్చి? వాళ్ళే చేస్తారు సార్. వాళ్ళే వచ్చి చేస్తారు. అది వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, పని చేస్తే కొంచెం వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుందని. అంతే, ఇక్కడ ఎవరికైనా మీరు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారంటారు, ఎవరైనా ఇక్కడ ఎవరైనా కాలం చేయడం కానీ, ఎవరికైనా ఏదైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు తను చూస్తారు సార్. అప్పుడు ఆ మామగారు ఉన్నారు కదా, ఆమె పడిపోయినప్పుడు ఆమెకు వాళ్ళకి హెల్ప్ చేయడం, డ్రైవర్లు అవి మార్చడం, సో కొంచెం బాగాలేని వాళ్ళకి తను చేస్తుంది. ఓకే ఓకే. ఇక నేను తను ఇక్కడ క్లీనింగ్ చేస్తుంది, మా అమ్మలను కూడా చూసుకుంటా ఉంటారు. నేను ఇంకా లోపల వర్క్ కానీ కిచెన్లో వర్క్ కానీ మొత్తం నేను చూసుకుంటాను. ఓకే, అంటే ఇక్కడ ఎవరైనా కాలం చేసినప్పుడు పరిస్థితి? కాలం చేసినప్పుడు కూడా మొత్తం సార్ గారే చేస్తాం సార్. సార్ గారు అంబులెన్స్ పిలిపిస్తారు, అసలు మొత్తం సొంత మనుషులాగా చేస్తారన్నమాట. సొంత మనుషులు కూడా అలా చేయరేమో, సార్ మేడం కానీ ఎవరైనా కాలం చేసినప్పుడు. ఇక్కడికి 3 4 ఇక్కడ చనిపోయారు సార్. చనిపోయినప్పుడు మామూలు యథా ప్రకారంగా, యథా మన ఇంట్లో అయితే ఎలా కాలం చేసిన వాళ్ళని పంపిస్తామో అలాగే పూలదండలు తీసుకొచ్చి వాళ్ళ బంధువుల్ని పిలిపించి వాళ్ళకి పంపిస్తారు. అంబులెన్స్ పిలిపించి అక్కడ పంపిస్తారు అన్నమాట. పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కర్మ చేస్తారు కదా, ఆ రోజు వాళ్ళ గుర్తుకి అందరికీ భోజనం సిద్ధపరుస్తారు. అది కూడా చేస్తారు సార్. ఓకే, అన్ని ఎవరైతే ఇంటి దగ్గర ఎలా జరుగుతుందో అలాగే కర్మకాండలన్నీ కూడా అన్నీ చేస్తారు. అవును సార్. లీలా ప్రవీణ్, ఎవరైతే ఇతను ఇంత అందంగా ఉన్నటువంటి కుర్రవాడు, ఇతను అకాల మరణం చెందడంతో
వేయి తల్లిదండ్రులు ఎంతో ఇన్స్పైర్ అయ్యి తన గుర్తుగా ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించుకొని దీనిలో ఒక 25 మంది వృద్ధుల్ని సాకుతున్నారంటే ఇతను ఎంత చనిపోయి కూడా ఇంతమందిని బతికిస్తున్నాడు. ఈ లీలా పవన్ అసలు ఇతను చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ చూస్తున్నటువంటి స్వర్ణకుమారి గారికి, వీరందరికీ కూడా ఇతను ఒక దారి చూపించినట్లు అయ్యాడు ఈ లీలా పవన్. అయితే ఇతను చనిపోయాడనే ఒక బాధ తప్పించి మిగిలిన అన్నింటికి కూడా ఎంతోమందిని బతికిస్తున్నాడనే ఒక ఆ మరణానికి కూడా ఒక సార్థకత లభించినటువంటి ఆ పేరెంట్స్ కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. మరి ఇంతమందిని సాగుతున్నారంటే వీరందరికీ కూడా మనం కూడా ఐడ్రీమ్స్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇంత ఇన్స్పైరింగ్ స్టోరీ మీకు. ఇలాగ ఇటువంటి ఆశ్రమాలు ఇంకెక్కడైనా ఉంటే మా ఐడ్రీమ్స్ నోటీస్కి తీసుకురండి, ఖచ్చితంగా మేము వచ్చి దాన్ని కూడా కవర్ చేస్తాం.